நல்ல சர்வீஸ் நல்ல சர்வீஸ் తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి పార్టీ సీనియర్ నాయకులందరికీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం ఒక చిరస్మరణీయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకి నాంది పలికినటువంటి వ్యక్తి ఆ రోజున రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులకి శ్రీకారం చుట్టి అప్పటి వరకు ఉన్నటువంటి ఏకపార్టీ పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకి ఆ రోజున నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నాంది పలికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవాళ దేశంలో సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా సంక్షేమ పథకాల పరంగా చూసినా కూడా 2 రూపాయల కిలో బియ్యం లాంటి అనేక విప్లవాత్మకమైనటువంటి పథకాలకు శ్రీకారం చుట్టి మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం కానిటువంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలకి నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర రైత అధ్యక్షులు బర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. బాబు పెద్దలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గుర్తులు టీడీ జనార్దన్ గారు, అశోక్ బాబు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి జరుగుతుంది. 26 సంవత్సరాలు ఆ మహనీయుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇప్పటికీ కూడా ఆ ఫోటో చూసినా, ఆ విగ్రహాన్ని చూసినా, ఆ పేరు వినపడినా అన్నగారు మన మధ్య ఉన్నటువంటి స్ఫురణ ప్రతి ఒక్క తెలుగువాడి మదిలోను మెదిలేటువంటి ఒక అపురూపమైనటువంటి ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. వారు మన మధ్య లేకపోవటం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. అయినప్పటికీ కూడా వారు చూపించినటువంటి మార్గం, వారు ఆలోచించినటువంటి ధోరణి ఈ రోజుకి అచ్చు సరిపోయేటువంటి పరిస్థితి. 40 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ తెలుగు రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించి ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో
ఆడపడుచులకు ఆస్తుల హక్కు కావాలి అనేటువంటి పేదవాడికి పట్టడన్నం ఉండేదానికి నీడ కట్టుకోవడానికి బట్ట కావాలి అనేటువంటి నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చి ఆనాటికి అధికారానికి దూరంగా ఉన్నటువంటి వెన్నెముక వర్గాలైనటువంటి వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి రాజ్యాధికారాన్ని దఖలపర్చి ఆ రోజుకి వ్యాపార రంగంలో ప్రధానంగా రైతాంగానికి శాపంగా మారినటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి వ్యాపార రంగానికి పెద్దపీట వేసి క్రాంతి పథకాల ద్వారా ఎత్తిపోతల పథకాలను అందించి నీటి సౌకర్యాన్ని భూములకు కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వారు చూపించినటువంటి ఆ మార్గం ఈనాటికి కూడా అనుసరణీయం ఈ రోజు ప్రత్యేకించి ఆ రోజు ఉన్నటువంటి 1980 దశకంలో ఏ విధమైనటువంటి ధోరణి ఉందో ఈ రోజు మళ్ళీ తిరిగి కేంద్రంలో రాష్ట్రంలో ఆ ధోరణే కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ మహనీయుణ్ణి స్మరించుకోవటం అంటే వాటికి వ్యతిరేకంగా పోరాడి వారి ఆశయాల్ని ప్రజలకి మరింత దగ్గర చేసేదానికోసం మనందరికీ కూడా అవకాశం కల్పించినట్టే దానికోసం కంకణదారులం అవుదామని వారి 26వ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారిని మాట్లాడవలసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విశ్వవిఖ్యాత నట సౌరభౌముడు మనందరి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అట్లాగే పెద్దలు జనార్దన్ గారికి అశోక్ బాబు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. అట్లాగే ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లోనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు. విప్లవం అంటేనే మార్పు. ఆ రోజు సామ్రాజ్యవాద పోకడలతో ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజాస్వామ్యం మాటున సామ్రాజ్యవాద పోకడలు పోతున్నటువంటి రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి రాజకీయం అంటే సామ్రాజ్యవాదం కాదు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజల యుద్ధకి రాజకీయాలనే పేరు మీద ప్రజల యుద్ధకి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు పేదలందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలందరూ కూడా 3 పూట్ల తిండి తింటున్నారంటే మిగతా సమాజంతో పాటు గౌరవమైనటువంటి నివాస యోగ్యంతో ఉంటున్నారంటే అందరికీ విద్య అందుతుందంటే ఆ మహానుభావుడు తీసుకొచ్చినటువంటి మార్పులు అనటానికి నిదర్శనం. అలాంటి వ్యక్తిని శిరస్మరణీయంగా రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాల్లో నిరంతరం మార్పు కోరుకునేటువంటి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ చక్కగా బ్రతకాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎన్టీ రామారావు గారిని మరి పూజించుకుంటూ ఉంటారు. అదే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం తెలుగు వారిని అవమానిస్తున్నటువంటి కాలంలో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ ఎల్లలు దాటి ప్రపంచంలో ఎవరైనా సరే ఆత్మగౌరవ సూచికంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం అందరం నిబద్ధతతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. జాతీయ పార్టీ పొలిటికల్ కార్యదర్శి శ్రీ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, కార్యక్రమానికి విచ్చేసిన సోదరుల సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారం. అన్న ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకే కొత్త నిర్వచనం చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ మాట ఎందుకన్నానంటే అప్పటి వరకు రాజకీయం నాయకులకే సొంతమైంది, వారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ అంకితం చేశారు. అంతేకాదు ప్రజలు నాయకుల దగ్గరకు పోయే వరవడి నుంచి నాయకులు ప్రజల దగ్గరకు పోయే వరవడి తీసుకొచ్చిన వాడు ఎన్టీ రామారావు. పేద
పేదోడి ఆకల్ని కనుగొన్నది ఎన్టీ రామారావు. ప్రపంచ దేశాల్లో ఈరోజు అందరూ ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు చెప్పారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన చెప్పింది కిలో బియ్యం 2 రూపాయల పథకం. పేదోడికి అన్నం పెట్టాలని ఆలోచించినవాడు ఎన్టీ రామారావు. ఈరోజు ప్రతి దేశం కూడా ఫుడ్ సెక్యూరిటీ అనే అందరికీ ఆహారం భద్రత కోసం ప్రయత్నం చేస్తుంది. ఎంత దూరదృష్టితో ఆలోచించాడో మీరు చూడండి. అంతేకాదు, పేదోడు పక్కా ఇంట్లో నివసించాలని కలలు కన్న వ్యక్తి, అమలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. అప్పుడు దాకా పూరి గుడిసెలు, తాటాకులు, కాకివాసాలు ఇచ్చి మేము కూడా ఇల్లు కట్టామని పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు ఎన్నికల్లో. కానీ అన్నగారు పేదోడికి ఇల్లు కడతానని ఆ రోజు అంటే లక్షలు కడుతున్నాడు. ఈనాడు కార్టూన్ చూడండి వెనక్కి పోయి, ఇదేం విఠలాచార్య సినిమానా, హోమ్ భూమ్ అంటే రావటానికి అన్నట్టు వేశారు. వేస్తే కట్టి చూయించాడు. ఈరోజు ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీలకి శిరోధార్యం అయిపోయింది. అంతేకాదు, ఆయన మహిళలకి ఆస్తి హక్కు ఎంతకాలం నుంచి ఉంది, సాక్షాత్తు మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఇవ్వలేకపోయినారే, అన్నగారే గుర్తించాడు, గమనించాడు. యువకులందరినీ రాజకీయాల్లోకి తెచ్చాడు, చదువుకున్న వాళ్ళందరినీ, ఎంతోమంది డాక్టర్లను, లాయర్లని, మరి ఈ యువతను ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో అన్నగారు సినిమాల నుంచి వచ్చాడు కదా, ఈయన రాజకీయాలు ఏం చెప్తాడనని విలేకరులు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేశారు అన్నగారు. తొలి రోజుల్లో సోషలిజం, కమ్యూనిజం, ఈజం అని అంటున్నారు. అప్పుడు దాకా ప్రపంచంలో ఏంటి, సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం, ఇవే ఉన్నాయి, మరి ఏంటి మీదే ఈజం అని అడిగారు. అంటే అందరు ఆశ్చర్యపోయారు, ఏంటి అన్నగారు ఏం చెప్తారబ్బా అని. ఆయన ఏం చెప్పాడో తెలుసా, బ్రదర్ మాది మానవతావాదం, హ్యూమనిజం అన్నాడు. మొత్తం అవాక్ అయిపోయారు. ఏంటి హ్యూమనిజం, పేదోడికి పట్టడం, అన్నం పెట్టడం, పేదోడికి అభివృద్ధిని, పేదరిక నిర్మూలన కాంక్షించటమే ప్రభుత్వాల యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ కాలంలో ప్రభుత్వాల్లో పేదరిక నిర్మూలన, గరీబీ హటావో నినాదాలు ఇచ్చారు, కానీ అమలు చేయలేకపోయారు. అమలు చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడికి వారసుడిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండి రాజకీయాలకే కొత్త నిర్వచనం చెప్పి, తెలుగుదేశానికి ముందు రాజకీయం, తెలుగుదేశానికి తర్వాత రాజకీయం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. అట్లనే అన్న ఎన్టీ రామారావు గారికి ముందు రాజకీయాలు, తర్వాత రాజకీయాలు ఎట్టున్నాయో మనం ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రం దివాలా అంచులో ఉంది. ప్రమాదకరమైనటువంటి ధోరణులు ప్రబలుతున్నాయి సమాజంలో. భావి తరాలకి భవిష్యత్ అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. పేదోళ్ళు అల్లాడిపోతున్నారు గ్రామాల్లో. కనుక ఈరోజు సమాజంలో ఉన్న యువత, రాజకీయ పార్టీలుగా ఉన్న మనందరం కూడా మన యొక్క ధర్మాన్ని నిర్వహించాలి. సమాయత్తమై సమాజంలో మార్పు తీసుకురావటానికి, ప్రజల్ని కాపాడుకోవటం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మనందరం నడుంగట్టాలని అన్నగారి అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు మనందరం శ్రమను తీసుకోవాలని కోరుకుంటూ అది ఆచరిస్తామని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కార్యాలయ కార్యదర్శి శ్రీ అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరు. అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారు అనేది ఆయన రాజకీయాల్లో రానంత వరకు ఒక వ్యక్తి. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత అదొక వ్యవస్థ. దానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాల్లో ముందుండి ప్రజా సమస్యల్ని ధీటుగా పోరాడిన పార్టీ, ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటే. ఆయన రాకముందు ఢిల్లీ వెళ్తే 1980లో హైదరాబాద్ అంటే మద్రాస్ అని అడిగారు.
కానీ 84 85 తర్వాత తెలుగువారంటే ప్రపంచానికి తెలుస్తుంది భారతదేశం కాదు ప్రపంచానికి తెలుగువారంటే ఏంటి తెలిపిన వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఏంటి తెలిపిన వ్యక్తి రాజకీయాలంటే ఏంటి తెలిపిన వ్యక్తి భారతదేశంలో ఆ రోజున తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే ఆ చైతన్యం వచ్చింది అన్నాదురై తర్వాత అంత గొప్పగా రాజకీయాలు మార్పు చేసింది ఎన్టీ రామారావు గారు రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పిన వ్యక్తి అది విజయవాడలో నేషనల్ ఫ్రంట్ పెడతాం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప చరిత్రాత్మక సంఘటన అది మరి అటువంటి వ్యక్తి పెట్టిన ఈ మొక్క 40 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా విస్తరించి ఈ రోజున తెలుగుదేశం అంటే పార్టీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అంటే గర్వంగా చెప్పుకునే స్థాయికి రావడానికి గల ప్రధానమైన కారణం ఆయన నిర్మించిన పునాది కార్యకర్తలే తెలుగుదేశానికి ఆదర్శం కార్యకర్తలను మర్చిపోయి నాయకత్వానికి వెంబడబడితే ఆ నాయకత్వం ఎక్కువ కాలం మంజాలదు ఇది ఇప్పుడు ఈ తరం నాయకులు ఈ తరం జనరేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎన్టీ రామారావు గారిని తలుచుకోవడం అంటే ఆయనకు నివాళి అర్పించడం అంటే ఆయన ఆశయాల్ని మనం మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన బాధ్యత ఈ తరం నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం మీద ఎంత ఉందో మిగతా నాయకత్వం మీద కూడా అంతే ఉంది ఆ మహానుభావుడు స్థాపించిన ఈ పార్టీలో ఉండటం ప్రతి ఒక్కరు గర్వకారణంగా ఫీల్ అయినప్పుడే ఆ నాయకత్వానికి పటిమ బలం వస్తాయి అలా రావాలని రేపు మేకి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు మనం చేసుకోబోతున్నాం తెలుగుదేశం అంటే ఏంటో మరి ఆ రోజుకి ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అనేది ఇంకెవరికి చెప్పవసరం కానీ భారతదేశంలో ఇవాళ నేషనల్ పాలిటిక్స్లో మన సత్తా ఏంటి అనేది చూపించే ప్రణాళిక అయితే ఖచ్చితంగా మనం తయారు చేసుకోవాలని చెప్పి నాయకత్వాన్ని కేటాయించి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరహే ఎన్టీఆర్ అమరహే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగువాడి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 26వ వర్ధంతిని జరుపుకుంటున్నాం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శ్రీ టిడి జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారు మాణిక్యాలరావు గారు తెలుగు రైతు అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ పార్టీ కార్యకర్త శ్రీ రమణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ రాష్ట్రం దేశం ప్రపంచంలో ఈ 26వ వర్ధంతిని జరుపుతున్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి పేరు పేరున నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ అధికార ప్రతినిధి శ్రీ లోకేష్ బాబు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ 1982 ముందు
రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు ఏ రకంగా ఉండేయో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. అప్పటికే ఎంటి రామారావు గారు సినీ రంగంలో ఒక మొకుటం లేనటువంటి మహారాజు, తెలుగువాడి యొక్క హృదయాలలో స్థిరస్థాయిగా గూడు కొట్టుకున్నటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటి రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూసి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ నడి బజారుల్లో అవమానపడుతున్నటువంటి పరిస్థితిని చూసి చెలించి తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు నాకు ఆదరిస్తున్నటువంటి తెలుగువాడిని ఏదైనా ఒకటి చెయ్యాలి, తెలుగు యొక్క జాతిని ప్రపంచవ్యాప్తికి కీర్తింపబడాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలామందికి తెలియదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2-3 సార్లు అధికారంలోకి వచ్చి పుట్టిన తర్వాత చాలామంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలామంది యువకులు ఉన్నారు. నేను ఈ సందర్భంగా యువకులందరికీ ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ గ్రామాల యొక్క పరిస్థితి గురించి ఒక్కసారి మీ గ్రామంలో ఉన్న పెద్దలకు అడగండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రాకముందు రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒక్కసారి మీ పెద్దలందరికీ అడిగితే, ఒకసారి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, నాయకత్వం అంటే ఏంటి, తెలుగుదేశం ఎందుకు పుట్టిందో తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా యువకులందరికీ కోరుతున్నాను. 1982 ముందు రాజకీయాలు, అందులో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు కేవలం ఓటు వెయ్యడానికే ఉపయోగపడినటువంటి యంత్రాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టిన తర్వాత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఒక అచ్చెన్నాయుడు, ఒక ఎర్రన్నాయుడు, ఒక టీడీ జనార్దన్, ఒక రమణ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది బలహీన వర్గాల నాయకుల్ని, బడుగుల్ని రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు చనిపోయి 26 సంవత్సరాలు అవుతుంది. ఎన్టీ రామారావు గారు పుట్టి రేపు మే 28వ తారీఖు 100 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క తెలుగువాడికి ఈరోజు మీరు కదిపితే ఎవరి పేరు చెప్తారంటే ఎన్టీ రామారావు గారి పేరే చెప్తారు తప్ప ఇంకొకరి పేరు చెప్పరు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో రాజకీయాలు స్థాపించారు. అప్పటికే ఏకచక్రాధిపత్యంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది, ప్రాంతాల్లో విభేదాలు సృష్టిస్తుంది, బడుగులకి అవమానాన్ని గుర్చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్కి ధీటుగా ఏ ఒక్కరూ ఒక నాయకత్వాన్ని ఇవ్వడానికి సాహసించలేదు, ఎవరు ముందుకు రాలేదు. అటువంటి తరుణంలో మన వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక నాయకుడు మన ఎన్టీ రామారావు గారని గుర్తు చేస్తున్నాను. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నేను అది అందించాను, ఇది అందించానని. అసలు దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతో. ఎవరికొచ్చాయి ఆలోచనలు? పేదవాడికి 3 పూట్ల తినడానికి తిండి, పగల కష్టపడి ఇంటికెళ్లేసరికి ఒక శాశ్వతమైనటువంటి గృహం, ఆ రోజు ఒంటి మీద గుడ్డలు లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం ఉండాలని వస్త్రం పెట్టి, ఊడు కానీ
గుడ్డ గాని నీడ గాని ఇది ఎవరికి రానటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా. ఈ రోజు పెన్షన్ 2000 ఇచ్చాం 2250 ఇచ్చామని గర్వం చెప్తున్నారే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ విధానం లేనప్పుడు 35 రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టి వృద్ధులకి ఆసరాగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేసిన అటువంటి పార్టీలో మనం ఉండడం ఒక గర్వం. తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ రోజే ఆలోచన చేశారు పసుపు. ఈ రోజుకి ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే పసుపు అవసరం అవుతుంది. అదేవిధంగా పసుపు జెండా ఎందుకు పెట్టారంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ శుభం జరగాలంటే, ప్రతి ఒక్కరి ఇంటిలో శుభం జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ అని అందరికీ చాటి చెప్పడానికే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పసుపు జెండా నించుకొని ముందుకెళ్తున్నాం. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి ఎన్టీ రామారావు గారు పోరాటం చేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క ఆత్మవిశ్వాసం గురించి గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడికెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కదిలించినా ఈరోజు ఎందుకు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న విధానాలతో ఈరోజు దేశ విదేశాల్లో తెలుగువాడి యొక్క గౌరవం పెరిగిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి మాయ మాటలకు నమ్మారు, మోసపోయారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద వైరస్ ఈ రాష్ట్రానికి పట్టుకుంది. వైరస్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడితే వైరస్ తగ్గుతుంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి కరోనా కూడా తగ్గుతుంది. కానీ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద వైరస్ జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ కూడా ఏం చేసినా వైరస్ వదలడం లేదు. దీనికి ఏకైక మార్గం నేను మొన్నే చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల మేధావులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నవారు, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నవారు, ఈ రాష్ట్రంలో పుట్టాము ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి వచ్చి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైరస్ని తొలగించాలి. అప్పుడే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారికి నిజమైనటువంటి నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా మేమందరం పనిచేస్తాం, ఆ దిశగా మేమందరం ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎన్టీ రామారావు గారికి అందరి తరపున నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇంకొక విషయం, ఈరోజే జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి కరోనా పాజిటివ్ వచ్చింది, స్వల్ప లక్షణాలు కనిపించాయి, నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నానని చెప్పి ఈరోజు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. మేము కూడా మాట్లాడాం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అభిమానించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఏమీ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మనందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తరపున భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, త్వరగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు దేవుడి ఆశీస్సులు, మనందరి దీవులతో
త్వరగా కోల్కొని మళ్ళీ మన పనిలోకి ముందుకు రావాలని అది జరగాలని చెప్పి దేవుడికి మనందరి తరపున హృదయపూర్వకంగా వేడుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వందన సమర్పణ చేయవలసిందిగా రమణ గారిని కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఎన్టీ రామారావు గారు 26వ వర్ధంతికి వచ్చిన ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు గారు, కళా వెంకట అచ్చెన్నాయుడు గారు, మన టీడీ జనార్దన్ రావు గారు, కోమారెడ్డి పట్టాభి గారు, అశోక్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, బ్రహ్మం గారు, తర్వాత మన మాణిక్యాలరావు గారు, పట్టాభి అందరికీ వచ్చి నివాళులు అర్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బ్లడ్ బ్యాంకు దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. అందరూ కొంచెం బ్లడ్ బ్యాంక్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ విజ్ఞప్తి వర్ధంతి సందర్భంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి మీ వీలుని చూసుకుని మీ టైంను బట్టి వచ్చి భోంచేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ భోజనాలు ఉన్నాయండి మధ్యాహ్నం తారక రాముడు ప్రియమైన వంటకాలతో అందరికీ భోజనాలు ఉన్నాయి దయచేసి అందరూ ఆయన తృప్తి కలగాలంటే అందరూ భోంచేసి వెళ్తేనే మంచిగా ఉంటుందండి దయచేసి